ఏంటి కామెడీగా ఉందా? అమీర్పేట్లో 6 నెలల కోచింగ్ తీసుకుంటే సీనియర్ మేనేజర్ పోస్ట్ ఇచ్చేస్తారా? సమస్యే లేదు, నాకు రావాల్సిన సీట్ నువ్వు దొబ్బేశావు. అర్థమైంది, బ్యాక్ డోర్ ఎంట్రీ కదూ. నీలాంటి టాలెంట్ లేని వాళ్ళు ఆఫ్ మైండెడ్గా వచ్చేది అలానే కదా. నాలా టాలెంట్ నమ్ముకుని కష్టపడి వచ్చే వాళ్ళకి లేదు విలువ. అయినా సరే ఊరుకునే ప్రసక్తే లేదు. నీ అంతు తేలుస్తా. వన్ సెకండ్ మిస్టర్ సిద్ధు, ఇది మీ బ్యాక్లాగ్ లిస్ట్. 2015 పాస్ అవుట్ అయితే 8 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది? నువ్వు బ్యాక్డోర్ ఎంట్రీ కదా. రాక్షసి. యా, ప్రీవియస్ కంపెనీలో నన్ను పని రాక్షసి అని అనేవాళ్ళు. లుక్, ఈ పని రాక్షసి దగ్గర పనిచేసేవారంతా పని కోసమే పనిచేయాలి. అర్థమైందా? పీడిఎస్. పీడిఎస్ అంటే బ్యాక్ డోర్ సిద్ధు. నువ్వు రాక్షసి కాదే, నన్ను తిన్నానికి వచ్చిన తిమింగలాన్ని. ఎనీవేస్, యుఎస్ ప్రాజెక్ట్ డెడ్లైన్ 3 డేస్ అవుతుంది. ఈరోజు నైట్ అయిపోవాలి. ఇంపాసిబుల్. పాసిబుల్ సిద్ధు, చెయ్యాలి. చెయ్యకపోతే కొన్ని చేదు జ్ఞాపకాలు మిగిలిపోతాయి కదా. యు మే లీవ్. చిత్తమొహందండి. నీకు ఇంకా చాలా ఉందిరా. ఏమందిరా? గడ్డి పెట్ట. సాఫ్ట్వేర్ జాబ్ అంటే హౌసీ అన్నంత ఈజీ కాదని చెప్పా. ఈ ఆఫీస్లో నాలాంటి ఆనిముత్యాలను, నా తోటి ఎంప్లాయీస్ను సరిగ్గా చూసుకోకపోతే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పాను. ఏమైందిరా? గడా గడా వణికిపోయింది. నేను ఆడపిల్లని, మీరు సీనియర్ ఎంప్లాయీలు. అయినా పెళ్లి చేసుకునేటప్పుడు కట్నం కాస్త తక్కువ తీసుకుంటారని సాఫ్ట్వేర్ జాబ్లో జాయిన్ అయినే తప్ప, నేను సీనియర్ మేనేజర్ అయినప్పటికీ గురువైన దైవమైన మీరే అంటే బ్లెస్సింగ్స్ ఇచ్చేసి వచ్చారా. ఇంకా వినేసిందా? ఇట్స్ అ క్లియర్ వార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇలా అమ్మల కళ్ళ ముచ్చట్లు పెడితే ఈ కంపెనీలోనే కాదు, వేరే ఏ కంపెనీలో కూడా పని రాకుండా చేస్తా. నైట్ 9 o'clock యుఎస్ ప్రాజెక్ట్ అయిపోవాలి, లేదా 9:05 న్యూ టీమ్ ఉంటుంది. మైండ్ ఇట్. ఈ రాక్షస్ వదలదు. హలో అన్నా, ఎట్లున్నావే? ఏముంది చెల్లి, ఈ సాఫ్ట్వేర్ ఆఫీస్లో హెచ్ఆర్గా పనిచేసే కంటే మన వరంగల్ స్టేషన్లో వడేయాలనుకోవడం బెటర్. ఏమైంది, గట్లా మాట్లాడుతున్నావు? ఏంలే చెల్లి, మన కాడపోతే దినం పెడతాం కదా, గీడేదో ప్రేమికుల దినం అంట. గా పౌరుడు కూడా ఈవెంట్ చేస్తానని హ్యాండ్ ఇచ్చిండు, ఏం చేయాలో సమజైతలేదు. అవును, మర్చిపోయా, మన మామ పెళ్ళిలో నువ్వు మొన్న ధూమ్ధాం చేసావు కదా, మా ఆఫీస్కి వచ్చి కూడా ధూమ్ధాం చేయొచ్చు కదా. సమజైందన్నా, ఆఫీస్లో గీయాల ధూమ్ధాం చేద్దాం. మరి నా ఖతర్ నాకు బిర్యానీ పెట్టాలి. సరే చెల్లి, ధూమ్ధాం చేద్దాం, కుమ్మేద్దాం, తొందర వచ్చాయి. ఓకే ఓకే అన్నా.